మా అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ గారు, మా డీసీపీ జవాన్ గారు, అదర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, ఈ ప్రణాళిక వచ్చిన సోదరి సోదరులకు, మా మీడియా ఫ్రెండ్స్లకు అందరికీ పేరు పెడతా నమస్కారం. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ప్రోగ్రామ్ ఉంది. ఒకటి రెండు రోజులు లేదు, కంటిన్యూ వన్ మంత్ ప్రోగ్రామ్ ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్. హైదరాబాద్ సిటీలో డే బై డే ట్రాఫిక్ చాలా బాగా పెరుగుతుంది. మరి ఇప్పుడు సిపి సాబ్ చెప్పినట్లన నా దగ్గర మీ సర్వే వచ్చింది, మొత్తం ఇండియాలో సిటీస్ ఉంది, బెంగళూరు ఉంది, ఢిల్లీ, బాంబే, అదర్ సిటీస్ లో ట్రాఫిక్ స్పీడ్ అంటే డే బై డే పెరిగింది అంటే మా హైదరాబాద్ లో పెరిగింది. మా ఆరోగ్యశ్రీ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఎక్కడంటే మీరు చూపిస్తే పెట్రోలింగ్ అవుతుంది, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రాక్టికల్లీ అంటే మీడియా మిత్రులు ఒకసారి నేను టీవీలో చూసిన ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్ ఫోన్ చేస్తే విత్ ఇన్ 4 మినిట్స్ ట్రాఫిక్ బండి వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా అయింది, 100 డైల్ చేస్తే అంటే చాలా బాగా ఎఫెక్టివ్ పోలీస్ చేసిన పోలీస్ అంటే మన పోలీసు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా డే బై డే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చింది. చాలా ట్రైనింగ్ ఇచ్చారు, ఆల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. కింద లెవెల్లో ఉన్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మొత్తం చాలా ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేయాలి, పబ్లిక్లో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ చేయాలి. హైదరాబాద్ పోలీస్ నెంబర్1 పోలీస్ ఉంది ఇండియాలో, అంత బాగా సర్వీస్ చేసిన పోలీస్. మన దగ్గర ఎక్కడ పోలీస్ స్టేషన్లో పోతే మీకు ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు రోడ్డు మంచి ఉన్నారు, జెంట్స్ అండ్ లేడీస్. ఎవరు వస్తాయంటే వాళ్ళ కంప్లైంట్ ఎంత ముందు ఎంత ప్రాబ్లం వస్తాయంటే కంప్లైంట్ చేయాలంటే ఒక లాయర్ దగ్గర పోవాలి, ఒక ఏరియాలో అంటే కొంచెం లీడర్ దగ్గర పోవాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా అవకాశం లేదు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతే రిసెప్షన్లో మీ కంప్లైంట్ ఏం కంప్లైంట్ ఉంది, రాసిన పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది, మీ కంప్లైంట్ అయినా రాసిస్తా, మీ కేసు బుక్ చేస్తా. ఈ ట్రాఫిక్ కోసం డే బై డే చాలా బాగా అవేర్నెస్ తీసుకొచ్చాను. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు అంటే మీకు ఒక్కడు రాత్రి పెట్రోలింగ్ అంటే ట్రాఫిక్ పోలీస్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ సాల్వ్ చేసినారంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మారే ఆనబుల్ సీఎం సాబ్నే పోలీస్ డిపార్ట్మెంట్ కు సబ్సే జ్యాదా రకం శాంక్షన్ కియా. ఆజ్ సే జా పోలీస్ డిపార్ట్మెంట్ మే అవేర్నెస్ లానే కే లియే, పెట్రోలింగ్ కర్నే కే లియే హమారే ఆనబుల్ సీఎం సాబ్నే 700 కరోడ్ రూపీస్ శాంక్షన్ కియే. ఇండియా మే కిసీ భీ చీఫ్ మినిస్టర్ కిసీ భీ హుకూమత్ నే ఇతని రకం శాంక్షన్ నే కియే. ఔర్ ఖాస్ తౌర్ సే హమారే పోలీస్ ఆఫీసర్ దిన్ బై దిన్ పబ్లిక్ మే బహుత్ ఫేమస్ హోతే జా రహే హై, క్యూంకి ఉన్కి సర్వీస్ ఐసీ హై. ఆప్ అంజనీ కుమార్ కా నామ్ బహుత్ లోగ్ ముజ్సే లేతే హై, కమిషనర్ సాహబ్ కా బోల్తే హై, జబ్ భీ జాతే హై బహుత్ అచ్చీ బాత్ కర్తే హై, ఔర్ సారే లోగో కో ఏక్ సాథ్ దేఖ్తే హై, సబ్ కో మసాలా హల్ కర్తే హై. తో ఉన్హోనే నహీ బల్కి పూరే జితనే పోలీస్ ఆఫీసర్ సర్ జితనే పోలీస్ స్టేషన్ సర్ వహాన్ పర్ పబ్లిక్ కో బహుత్ రెస్పెక్ట్ దియా జాతా హై. జో అవామ్ ఆతీ హై జిస్ తరహ లోగ్ మినిస్టర్స్ యా పొలిటికల్ లోగ్ జిస్ తరహ ఉన్హోనే రెస్పెక్ట్ దేకర్ ఉన్కి మసాలా జీతే హై, ఉసీ తరహ ఇండియా మే అగర్ కోయి పోలీస్ హై తో తెలంగాణ పోలీస్ హై, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ హై. తో అవామ్ కో ఏక్ అప్నే ఫ్యామిలీ మెంబర్ కి తరహ ట్రీట్ కర్తే హై, ఉన్హోనే జిస్ తరహ కి సహూలత హోనా హై ఉసే పహుంచాతే హై. అభి జో ప్రోగ్రామ్ కియా జా రహా హై బహుత్ అహమ్ ప్రోగ్రామ్ హై, యే సెంట్రల్ గవర్నమెంట్ కే తరఫ్ సే ఏక్ ప్రోగ్రామ్ ఆయా థా ఉస్కో హమారే పాస్ బహుత్ అచ్చీ తరీకే సే ఇంప్లిమెంట్ కర్ రహే హై. 1 మంత్ తక్ యా అవేర్నెస్ ప్రోగ్రామ్ హై, ఉస్మే యాప్ రఖా గయా హై, యాప్ కే అందర్ క్వశ్చన్స్ రఖే గయే హై, 20 క్వశ్చన్స్ హై, ఉస్కా ఆన్సర్ భీ లిఖనా హై, ఆన్సర్ క్యా హై, సజెషన్స్ హై. ఉస్కే బాద్ ఆప్కో మే యే కహతా హూం కే సీపీ సాహబ్ సే ఔర్ డివిజనల్ సీపీ సాహబ్ సే కే ఉస్మే సజెషన్స్ భీ రఖియే. ఆప్ అగర్ సజెషన్ దేనా చాహతే హై, కిసీ వజహ సే కహీ ఆప్ రహతే ఆప్ క్యా తక్లీఫ్ హోతీ హై, వహాన్ క్యా సజెషన్ హై ఆప్కా, వో భీ లిఖ్ కే దేగే, తో ఉసే భీ హమ్ ఇంప్లిమెంట్ కర్తే హుయే, ఉస్ సజెషన్ కే జరియే ఉసే అమలావరీ కర్తే హుయే పబ్లిక్ కీ తక్లీఫ్ దూర్ కర్ సక్తే హై. పబ్లిక్ యకీనన్ యే అవామ్ హమారీ అవామ్ హై, హమారా కామ్ హై ఉన్కీ ఖిద్మత్ కర్నా హై. ఔర్ పోలీస్ సే ఏక్ జమానా పహలే మే ఖుద్ భీ జబ్ దేఖతా థా 2001 సే 14 తక్ కిసీ పోలీస్ స్టేషన్ మేరే ఘర్ సే ఆతే హుయే ఏక్ చందర్గఢ్ పోలీస్ సేవా కర్తా థా, వహాన్ పర్ 50-50 లోగ్ ఠహరే రహతే థే, కభీ కభీ 100-100 లోగ్ ఠహరే రహతే థే. మే అప్నీ గాడీ రోక్తా థా, ఉన్సే పూచ్తా థా క్యా బాత్ హై,
तो बोलते नहीं साहब पुलिस को पकड़ के लाए, वो हमारे लीडर का इंतजार कर रहे हैं। लीडर आया तो पुलिस स्टेशन के अंदर जाते थे, अब तो फ्रेंडली पुलिस ऐसी है आप बिना झिझक पुलिस स्टेशन जा सकते हैं, आपके साथ पूरा रिस्पेक्ट दिया जाता है और आपसे प्यार से बात की जाती है। डंडे का इस्तेमाल नहीं करते, प्यार से मोहब्बत से जबान का इस्तेमाल करते। आज पब्लिक में भी काफी हमारे साथ चुका है, वो चाहते हैं कि पुलिस उनके साथ हेल्प करे, अच्छी बात करे। मसाइल सबको आते हैं, पुलिस डिपार्टमेंट की जरूरत कभी भी इमरजेंसी में पड़ सकती है और पुलिस डिपार्टमेंट हमारा तेलंगाना पुलिस डिपार्टमेंट हमेशा पुलिस आपकी मदद के लिए, अवाम की मदद के लिए। నేను హైదరాబాద్ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ వచ్చే ముందు అందరికీ డౌట్ ఉంది, ఆ తెలంగాణ का प्रोग्राम शुरू हुआ है और इस प्रोग्राम के तहत आज हमारे ऑनरेबल होम मिनिस्टर साहब जनाब मोहम्मद महमूद अली साहब ने इस प्रोग्राम का इनॉग्रेशन किया, जिसके तहत जितने भी यंग बॉयज़ एंड गर्ल्स हैं 18 ईयर्स एंड अबव जिनके पास ड्राइविंग लाइसेंस है उनके लिए ये T20 कप का प्रोग्राम है, जिसके तहत क्वेश्चंस पूछे जाएंगे और जो क्वेश्चंस के बैठे भी जवाब देंगे उसको ट्रैफिक डिपार्टमेंट की तरफ से एक रिवॉर्ड भी मिलेगा, एक कप मिलेगा। इस पूरे प्रोग्राम का मकसद ये है कि जो हमारे नए जनरेशन के बच्चे हैं जो कल होके हमारे लीडर बनेंगे, जिनके ऊपर पूरे स्टेट और सिटी की जिम्मेवारी रहेगी, वो एक रिस्पॉन्सिबल सिटीजन बने, उनको लॉ रूल्स रेगुलेशंस सबकी अच्छी जानकारी हो, जिसमें कि एक लॉ अबाइडिंग सिटीजनशिप का कल्चर डेवलप करें। जैसा कि आप जानते हैं हमारे तेलंगाना गवर्नमेंट के तरफ से जो इनिशिएटिव लिया गया है और हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब श्री KCR साहब के तहत जो पुलिस को जो टॉप प्रायोरिटी दी गई है उसका सबसे बड़ा इम्पैक्ट ट्रैफिक पर है। आज की तारीख में हिंदुस्तान में हैदराबाद ही एक ऐसा शहर है जहां एवरेज स्पीड ऑफ व्हीकल पिछले 3 सालों में इम्प्रूव कर रहा है, लगभग 4 किलोमीटर बेहतर हुआ है स्पीड हैदराबाद शहर में रोड पर सड़कों पर गाड़ियों के मूवमेंट का। बेंगलोर, कैलकाटा, मुंबई, चेन्नई सब जगह ट्रैफिक कंजेशन के कारण स्पीड कम हुआ है। दूसरी बात कि हमारे सड़कों पर जो एक्सीडेंट होते हैं उसमें जो मोर्टेलिटी रेट है वो भी पिछले सालों के कंपैरिजन में इस बार 2020 में बहुत कम हुआ है। ये सब इनिशिएटिव का जो क्रेडिट जाता है वो हमारे गवर्नमेंट को जाता है। गवर्नमेंट के तरफ से जो इनिशिएटिव हुए हैं, नई फ्लाई ओवर बनी है, नए नए फुट ओवर ब्रिज बने हैं और ढेर सारे प्रोग्राम्स जो अभी पाइपलाइन में हैं, खास करके मिनिस्ट्री ऑफ अर्बन डेवलपमेंट जो हमारा MAUD डिपार्टमेंट है, जिसके हमारे मिनिस्टर ऑनरेबल मिनिस्टर KTR साहब की तरफ से जो रेगुलर रिव्यू मीटिंग होता है और जिसके तहत ट्रैफिक और रोड्स की रिलेटेड
हर मसला पर डिटेल में डिस्कशन होता है और मिनिस्टर साहब की तरफ से गाइडलाइंस दिया जाता है जिसका प्रोग्रेस भी रिव्यू होता है। तो ये सब मिलकर हम लोग हैदराबाद को एक और बेहतर लिंक रोड सेफ्टी के मामले में नंबर वन सिटी इन द कंट्री रखेंगे और इसमें पब्लिक का अवेयरनेस बहुत ज़रूरी है और इसी अवेयरनेस के तहत ये प्रोग्राम आज हम लोगों ने यहाँ एडिशनल सीपी ट्रैफिक की तरफ से और पूरे ट्रैफिक ऑफिसर्स की तरफ से